सकहितवो प्रपरमो निर्मसराणां सतां वेद्यहूं वास्तवम प्रवस्तु शिवतं ताप प्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किंवाह परैरीश्वरः सज्जो वृज्यवरुज्यते प्रकृतिभिश्रूषिभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितः शुकमुखादमृतद्रवसंमितं पिबत भगवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः यं प्रहृजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुप्रेति तन्मयतया आतरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीकैवल्यपदम्बुचेरुटकुनैचिन्तिञ्चदन् लोकरक्षयिकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोत्रेकस्तम्भकु केलिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दङ्गना आडिम्भकुन् మహాభాగవతంలో కృష్ణ పరమాత్మని చాలామంది స్తోత్రాలు చేశారు. ఇప్పటికే మనం చాలా చెప్పుకున్నాం, భీష్ముడు చేసినటువంటి భీష్మస్తుతి, అలాగే కుంతీదేవి చేసినటువంటి కుంతీస్తుతి మొదలైనవి చెప్పుకున్నాం. అవన్నీ ఏమిటాయంటే కృష్ణ పరమాత్మ వల్ల వాళ్ళు పొందినటువంటి ప్రయోజనాలు, ఏమి ఆశించారు, వాటి ఆధారంగా ఆ స్థుతులు వెళ్ళాయి. కానీ కృష్ణ పరమాత్మతో సమానమైన వాడు, ఆయన నాభి గర్భంలో ఉన్నటువంటి పద్మంలోంచి ఉదయించినటువంటి వాడు, పితామహుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రం మహాభాగవతంలో అన్నింటికీ విభిన్నముగా ఉన్నటువంటి స్తోత్రం. ఒక్క మొదటి శ్లోకంలో మాత్రమే కృష్ణ పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని వర్ణిస్తారు. మిగతా అన్ని శ్లోకాలలోనూ కృష్ణ పరమాత్మ యొక్క నిర్గుణతత్వమే ప్రధానంగా వర్ణింపబడేటువంటి స్తోత్రం. కాబట్టి ఈ బ్రహ్మస్తవం ఏదైతే ఉందో ఆ బ్రహ్మస్తవాన్ని మనం నేను వ్యాస మహర్షి రాసినటువంటి విధానంగా మీ ముందు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నేను చాలా తేలికైనటువంటి భాషతో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నౌమీజ్యతే ప్రవపుషే తటిదంబరాయ గుంజావతం సపరిపిచ్చిల సన్ముఖాయ వన్యస్రజే కబల ప్రవిషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. ఇది బాలకృష్ణుని యొక్క సగుణ రూపాన్ని గురించి తెలియ చెప్పేటువంటి శ్లోకం. ఇది మనకు చాలా సులభంగా అర్థమయ్యేటువంటిదే. నీవు నీలకాంతితో ప్రకాశించేవాడవు అని, పచ్చనైన బట్ట ధరించి ఉంటావు అని, మెడలో గురివింద గింజలతో పూసలతో తయారు చేసినటువంటి ఆభరణాలు ధరించి ఉంటావు అని, చెవులకు కూడా అదే పూసలతో తయారు చేసినటువంటి కన్నికార పుష్పము వంటి కుండరాలు ధరించి ఉంటావు అని, నీ యొక్క శిరస్సు మీద ఎల్లప్పుడూ నెమలిపించం ప్రకాశిస్తూ ఉంటుందని, నీ యొక్క ముఖము ఏదైతే ఉన్నదో అది చక్కగా ఎవరి వాళ్ళకి ప్రసన్నత్వాన్ని కలగజేసేటువంటిది అని, నీ మెడలో వన్యస్రజే అరణ్యాలలో తనంపడతాను చక్కగా పరిమళించేటువంటి పూలతో తయారు చేసినటువంటి మాలలు ఎల్లప్పుడూ ధరించి ఉంటావని, కబలవే ప్రవిషాణవేణు ఆ చేతిలో తల్లిగారిచ్చినటువంటి అన్నపు ముద్ద అలాగే ఉండిపోయింది అని, దిండుగా కట్టినటువంటి వలువలో ఆ కొమ్ము బోరా ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోయింది అని,
అలాగే తల్లిగారు ఇచ్చినటువంటి వెండి బెత్తం ఏదైతే ఉన్నదో ఆ వెండి బెత్తంతో కూడుకున్నావు అని. లక్ష్మణశ్రీయే మృదుపదే పశుపాంగజాయ, చాలా మృదువైనటువంటి పాదాలు కలిగినటువంటి వాడు, శుభ లక్షణ లక్షితుడైనటువంటి శరీరావయవములతో కూడుకున్నవాడు అని ముందు సగుణ రూపాన్ని ప్రార్థన చేశారు. ఇంకా రెండో శ్లోకం నుంచి చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నారు. బ్రహ్మగారు ఎంత గొప్ప స్తోత్రం చేశారో చూడండి. అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేషేమహిత్వసితుం మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మసుఖానుభూతే. మామూలు మాటలతో అనుకున్నాం అంటే పరమాత్మ పరమాత్మ అంటారు, ఏమిటి పరమాత్మ మనలాగే ఉన్నాడు కదా, మనకెలా రెండు చేతులు ఉన్నాయో ఆయనకి రెండు చేతులే ఉన్నాయి, మనకెలా రెండు కాళ్ళు ఉంటాయో ఆయనకి రెండు కాళ్ళే ఉన్నాయి, మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఎలా ఉన్నాయో ఆయనకి అలాగే ఉన్నాయి, ఈయనకి మానవుడికంటే మాధవుని దగ్గర ఉండే గొప్పతనం ఏముంది కనుక అని ఒకనాడు అనుకుంటారేమో, అలా కదయ్యా నువ్వు. మేము ఈ విధమైనటువంటి శరీరాన్ని పొందామయ్యా, ఆ శరీరాన్ని పొందినప్పుడు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యములు పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యాలు పాపాలు అనుభవించడానికి కావలసినటువంటి ఉపాధిని మేము పొందామయ్యా. ఉపాధి అంటే శరీరం, అది ఒక మేక అవ్వచ్చు, ఒక క్రిమ్ అవ్వచ్చు, లేక ఒక పురుగు అవ్వచ్చు, లేక ఒక ఈగ అవ్వచ్చు, లేక ఒక దేవుడు అవ్వచ్చు, లేక మరొకడు అవ్వచ్చు, మానవుడు అవ్వచ్చు, ఏమైనప్పటికీ కూడా ఈ దేహాన్ని ఏమంటారు, ఉపాధి అంటారు. ఈ దేహం ఉపాధి కనుక లేకపోతే ముక్తి, ఇంకోటికి శరీర ధారణ చేయవలసిన పని లేదు వాడికి. నువ్వు శరీరాన్ని ధరించావు, మేము శరీరాన్ని ధరించాము. మా శరీరం దేనివల్ల వచ్చింది అంటే మా మేము గతంలో చేసుకున్నటువంటి పుణ్యపాపాలు అనుభవించడానికి శరీరం మాకు వచ్చింది. నువ్వు కర్మాతీతుడవు, నువ్వు కర్మఫలమాన్ని నువ్వు అనుభవించవలసినటువంటి అవసరం నీకేమీ లేదు, మరి నువ్వెందుకు ఈ శరీరాన్ని స్వీకరించావయ్యా. స్వేచ్ఛామయస్య, తండ్రి ఉన్నాడు అనుకోండి స్వతంత్రుడు, ఆయన కొడుకున్నాడు అనుకోండి ఏమైనా ఖర్చు పెట్టాలి అనుకోండి, తండ్రి గారి యొక్క అనుమతి లేదే కొడుకు ఖర్చు పెడితేమో మా నాన్న ఏమంటాడో అని వాడికి ఒక విధమైనటువంటి ఖర్చు పెట్టేసిన మనస్సులో ఒక విధమైనటువంటి బెంగ అది ఉంటుంది. అదే తండ్రి కనుక ఖర్చు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఆ బెంగ ఉండవలసినటువంటి అవసరం లేదు. మాకు ఉన్నటువంటి శరీరం మాది ఏదైతే ఉన్నదో ఆ శరీరం మా పుణ్యపాపాలను అనుభవించడానికి ఈ శరీరాన్ని మేము ఇక్కడ అనుభవించి తెచ్చుకున్నాము, నువ్వెందుకు వచ్చావయ్యా. అలా పుణ్యపాప కర్మలను అనుభవించేటువంటి మానవులను అంటే ఉపాధులను, మానవులు అంటే కేవలం మనమే కాదు, ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాధులని అనుగ్రహించడానికి నీవు కూడా ఈ మాధవ దేహము అనేటువంటి ఉపాధిని స్వీకరించావయ్యా. నీకంటే మాకు ఉండే విలక్షణత్వం లేక మాకంటే నీకుండేటువంటి గొప్పతనం ఏమిటంటే మాది కర్మవశం చేత నీ వల్ల ఏర్పడిన శరీరం మాది, నీ అంతటి నీవు స్వేచ్ఛగా తెచ్చుకున్నటువంటి శరీరం నీది. మేము అందరం పుడుతూ ఉంటాం, నువ్వు పుడుతూనే ఉంటావు, కానీ మాది జన్మ అంటారు, నీది అవతారము అంటారు. నీవు కావాలని కిందకి పైనుంచి కిందకి దిగి వచ్చావు కాబట్టి నీవు అవతార స్వరూపుడు అయ్యా. అటువంటి నీ అవతార స్వరూపాన్ని నేను తెలుసుకోలేక నిన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అని నీకు ఈ విధమైనటువంటి కష్టాన్ని కలగజేశానయ్యా, నన్ను మన్నించు. జ్ఞానే ప్రయాసమదపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖరితాం భవదీయవత్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాం మనోభిః యే ప్రాయసో జితజితోప్యసితైః స్త్రీలోక్యాం.
ఈ లోకంలో పరమాత్మని కనుక చేరుకోవాలి అంటే చాలా మార్గాలు చెప్పారయ్యా. అందులో ఒకటి కర్మ మార్గము అని, రెండవది ధ్యాన మార్గము అని, మూడవది జ్ఞాన మార్గము అని, నాలుగవది భక్తి మార్గము అని, ఐదవది ప్రపత్తి మార్గము అని, ఇలా భగవంతుని చేరుకునేందుకు చాలా మార్గాలు చెప్పారయ్యా. ఏ మార్గాన్ని అవలంబిస్తే భగవంతుడు తనకు సులభంగా దొరుకుతాడా అని అనుకుంటే ఈ లోకంలో అందరూ ముందు యోగం ఆశ్రయించండి అని చెప్తారయ్యా. జ్ఞానానికి తొలిమెట్ ఏమిటయ్యా అంటే యోగం. ముందు పరమాత్మని కనుక తెలుసుకోవాలి అంటే మనం ఉదయమే లేచి కాసేపు యోగాన్ని ఆచరించాలి. యోగం అంటే ప్రాణాయామం, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారాదులు దాంట్లోకి వస్తాయి, యోగంలోకి వస్తాయి. కాబట్టి అటువంటి యమ నియమాలతో కూడుకున్న ప్రాణాయామం చేస్తున్నప్పటికీ యమ నియమాది యోగముల ఆత్మ నియంత్రితమయ్యు, అటువంటి యమము నియమము మొదలైనటువంటి ద్వారా ఈ జీవాత్మని నిరోధం చేసుకుందామన్నప్పటికీ ఒక్కసారి కనుక ప్రాపంచిక సుఖాలు కనుక కనపడ్డాయి అన్నట్లయితే కామరోషముల ప్రచోదితం బయగు, వాళ్ళు ఒక్కసారి కామం పైకి వచ్చేస్తుంది. ఆ కామం కనుక నెరవేర్చకపోతే రోషం ఒక్కసారి వస్తుంది. పూర్వకాలంలో సౌభరి అనేటువంటి ఒక మహర్షి ఒక నదిలో ఉన్నటువంటి వాడే వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసి ఇంకా ముక్తిని పొందిపోదాము అనుకున్నాడు. ఆ పొందిపోయేటన్న సమయంలో ఒక్కసారి కళ్ళు విప్పేటప్పటికీ నీటిలో ఉండేటువంటి చేప పిల్లలు తల్లి చేప చుట్టూ తిరిగేటువంటి విషయాన్ని చూచాడు. ఓహో, సంతానం అంటే ఇలా తల్లిని తండ్రిని చూస్తారన్నమాట, ఇంతకాలం సంతానం ఏమున్నాయి ఉండిపోయాను నేను అని ఒక్కసారి కామంలో పడిపోయాడు ఒక్కసారి. కాబట్టి ఈ లోకంలో ఎంత జ్ఞాని అయినా ఎంత యోగాన్ని ఆచరించేటువంటి వాడైనప్పటికీ కూడా కామరోషాలకి ప్రచోదితమైపోతూ ఉంటాడయ్యా. అలా కామరోషాలకి ప్రచోదితమైన వాడు కూడా ఆ యోగాన్ని జ్ఞానాన్ని పక్కన పెట్టి జ్ఞానే ప్రయాసముద ఆస్య నమంత ఇలా ఎంతకాలం ఈ యోగంతో ఉంటాం, ఎప్పటికి నాకు ఈ సాక్షాత్కారం అవుతుంది, ఎప్పుడు ఆ పరాత్పరుల్లో నేను లీనమవుతాను, నాంత నేను ప్రత్యక్షం పరమాత్మ ప్రత్యక్షం కాకపోయినప్పటికీ ఈ ఉపాధిని నేను ఎలా వదిలిపెట్టగలను, ఇది ఈ జన్మలో నాకు చేకూరుతుందా లేక మరో జన్మలో వస్తుందా లేక వేల జన్మల్లో వస్తుందా, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతే, వేల వేల జన్మలు ధరిస్తే ఏదో జన్మలో వాడు ఆ ముక్తిని పొందగలడు, మరి మిగతా జన్మల్లో వాడికి ఏమిటి పురోగతి. నమంతలేవా, నీకు ఎవరైతే ఆ యోగాన్ని ఆశ్రయిస్తూ భక్తితో నమస్కారం పెడతారో చూడండి, ఏ కొడుకైనా తండ్రి దగ్గర నాన్నగారు కులసగా ఉన్నారా క్షేమంగా ఉన్నారా అని అడిగితే ఆ తండ్రి నా కుర్రవాడు ఎల్లప్పుడూ నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, వాళ్ళు ఎంతసేపు ఎంతమంది డబ్బులు సంపాదించినా ఎలా ఉన్నావా అని ఫోన్ కూడా చేయట్లేదు అని, ఎల్లప్పుడూ తనని ప్రియంగా చూచేటువంటి కొడుకు మీదే తండ్రి ప్రేమ ఎట్లా చూపిస్తాడో అలా ఎంత యోగాన్ని ఆచరించినా ఎంత జ్ఞానము గొప్పదైనప్పటికీ కూడా నీకు ఎవరైతే నమస్కారం పెడుతూ ఉంటారో వాళ్ళకి నీవు దగ్గర అవుతావు కదయ్యా. కాబట్టి ఈ లోకంలో అన్నింటికంటే భక్తి చాలా గొప్పదయ్యా. ఆ భక్తి అనేది ఎలా వస్తుందయ్యా, స్థానే శృతిగత భవదీహ్య వార్త, నీ యొక్క వార్త, వార్త అంటే కథ, నీ యొక్క లీల అవతారం ఏదైతే ఉన్నదో అటువంటి లీలావతారాలకు సంబంధించినటువంటి ఆ వార్తలు ఎవరైతే వింటూ ఉంటారో తనువహాన్ మనోభి, కేవలం విన్నమే కాకుండా ఈ శరీరాన్ని ఈ మనస్సుని ఈ వాక్కుని ఆ పరమాత్మకు ఎవరైతే అర్పిస్తారో అటువంటి వాళ్ళు ఏ ప్రాయశోజిత జితోప్యసీతైస్త్రిలోక్యం, అటువంటి మహాభక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు మూడు లోకాలని జయించిన వాడు అవుతాడయ్యా.
ఈ మూడు ఈ లోకంలో సంపద అన్నింటికంటే మనం గొప్పది అనుకుంటాం. ఓ 10 కోట్లు సంపాదించాము అనుకోండి, 10 కోట్లు ఇప్పుడు మన దగ్గర ఉందా? ఒకటి ఇల్లు రూపంలో ఉండొచ్చు, కొంత కారు రూపంలో ఉండవచ్చు, కొంత బంగారం రూపంలో ఉండవచ్చు, కొంత బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు. నీకు భోజనం చేసేప్పుడు కావాల్సింది ఏముందయ్యా? ఇంతే అన్నం. ఇంకా సామాన్యుడి కంటే కూడా నువ్వు తెలలేవు. ఇంత ఉంది నువ్వు వాడికే విట్రా అనుభవిస్తున్నావు. ఏమిటి అనుభవించావు నువ్వు? కారు అనుభవించావు, ఇల్లు అనుభవించావు, కానీ పట్టకు కావాల్సిన తిండి అనుభవించేటప్పుడు నువ్వేమనుభవించావు కనుక? కాబట్టి ఈ లోకల్లో ధనము తోటి కనుక నువ్వు కనుక పోల్చినట్లయితే మూడు లోకల మీద అధికారం ఉంది అని అనుకోవచ్చేమో తప్ప ఈ లోకంలో త్రిలోకాల్ని జయించిన వాడు ఎవడు జయించగలడయ్యా? నీ మీద భక్తికి ఎవడైతే ఉందో వాడే త్రిలోక్య విజయాన్ని త్రైలోక్య విజయాన్ని పొందినట్టు లెక్కయ్యా. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తున్నారు బ్రహ్మగారు. శ్రేయశ్రుతిం భక్తిముదస్యతి విభో క్లిశ్యంతి కేవల బోధ లబ్ధయే తేషాహమసౌ క్లేశలయే వశిష్యతే నాణ్యద్యథాస్తోలతుషావఘాతినం. విశిష్టాద్వైత మతస్థులకి అద్వైత మతస్థులకి ఇక్కడే చాలా గట్టిగా పట్టుకుంటుందండి. విశిష్టాద్వైత మతస్థులు భక్తికి చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు, అద్వైత మతస్థులు జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. విశిష్టాద్వైత మతస్థులు అద్వైత మతస్థులు ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారు అంటే, ఏమండి జ్ఞానం గొప్పది, ఈ లోకంలో దేవుడు చాలా గొప్పవాడని తెలుసుకోవడం చాలా గొప్పది, ఈ జీవాత్మ కూడా ఈ ఉపాధిని కనుక వదిలిపెట్టినట్లయితే పరమాత్మ అయిపోతుంది అనేటువంటి విషయం కూడా నిజమే. అన్నీ తెలుసున్నప్పటికీ నీవు ఏమి సాధించగలిగినట్టు అయిందయ్యా? విశిష్టాద్వైత మాస్టర్లు అడిగేటువంటి ప్రశ్న అది. అదే కనుక నువ్వు ఒకనాడు కనుక ఒక దేవాలయం కనుక కనపడినట్లయితే ఆ దేవాలయంలో ఉండే దేవ విగ్రహం విగ్రహానికి వెళ్ళి ఒక్కసారి కనుక పూజ కనుక చేస్తే, లేక 4 పుష్పాలు కనుక సమర్పిస్తే, ఆయనకి నివేదన చేసినటువంటి ఓ అరటిపండో లేక ప్రసాదమో కనుక భుజిస్తే, ఆయన కథలు ఎక్కడైతే చెప్తున్నారో అక్కడికి వెళ్ళి కనుక వింటూ ఉంటే, ఆయన భజనలు కనుక ఎక్కడైతే చేస్తున్నారో ఆ భజనల్లో కనుక నీవు కనుక పాల్గొంటే, ఆయన యొక్క శక్తి ఎక్కడైతే ప్రకటితమవుతుందో అక్కడికి వెళ్ళి కనుక నువ్వు కూడా కనుక కూర్చున్నట్లయితే అప్పుడు నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందా? లేకపోయినట్లయితే జ్ఞానము అనేటువంటి దాన్ని పట్టుకుని, నా మాట కాదండి ఇది, వాళ్ళు అడిగేటువంటి మాట నేను అంటున్నాను అనుకుంటున్నారేమో. కాబట్టి ఏమయ్యా, ఈ లోకంలో జ్ఞానం గొప్పదైనప్పటికీ కూడా దానివల్ల మీకు సుఖమవుతుందా, దీనివల్ల సుఖమవుతుందా? మరో ప్రశ్న అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు అద్వైత భక్తి ప్రకారంగా ముక్తిని చెందిపోయావు అనుకో, ముక్తిని చెందిపోయావంటే ఇంకా మనకు ఉపాధి లేదు, ఇంకా మనకి పుట్టవలసిన అవసరం లేదు. ఏగగానో దోమగానో మానవుడుగానో దేవుడుగానో ఇంకా నువ్వు పుట్టవలసిన అవసరం లేదు. నీ ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది. ఇప్పుడు దీంట్లో నీళ్లున్నాయి, సీసా బదులు కొట్టావు, నీళ్లు వెళ్ళి నీళ్ళల్లో కలిసిపోయింది, గాలి వెళ్ళి గాలిలో కలిసిపోయింది, ఇలా వెళ్ళి ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోయింది, ఏమిటి నీకు కలిసి వచ్చేది అని అడిగారు విశిష్టాద్వైత మతస్థులు. అదే కనుక ద్వైత మతస్థులు ఏమన్నారు అన్నట్లయితే, ఒకనాడు నువ్వు చేసినటువంటి పుణ్య పాపాల వల్ల లేక భక్తి వల్ల ఆ భగవంతుని యొక్క లోకానికి చేరుకున్నావు అనుకో, అద్వైత మతస్థుల ప్రకారంగా ఇంకా లోకము లేదు, ఏ లోకానికి వెళ్ళక్కర్లేదు, శరీరం వదిలిపెట్టేసి పరమాత్మలో గాలి గాలిలో లీనమైపోయినట్టుగా, నీళ్లు నీళ్లులో కలిసిపోయినట్టుగా, ఆకాశం ఆకాశంలో కలిసిపోయినట్లుగా, పంచభూతత్వాలను పొందడం ఏదైతే ఉన్నదో అది నువ్వు పంచీకరణము అని చెప్పి నువ్వు చెప్తున్నావు. కానీ ఒక ఈశ్వరునో ఒక విష్ణువునో ఒక బ్రహ్మనో ఒక ఇంద్రుడునో ఎవరినో ఒక ప్రార్థించి ఆ లోకంలోకి వెళ్ళి ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో సమీపంలో ఉండి సామీప్యంలో ఉండి పరమాత్మను చూస్తూ కాలం గడపడం వల్ల నీకు కృతార్థత సిద్ధిస్తుందా? ఆ పరమాత్మ యొక్క లోకానికి చేరుకోవడం వల్ల నీకు ఆనందం లభిస్తుందా?
లేక ఈ ఆత్మ కేవలం పరమాత్మలో లీనమైపోతే నీకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుందా? నువ్వు ఎంతసేపు ఏమని చెప్తున్నావు? నువ్వు పరమాత్మలో కనుక లీనమైపోతే తిరిగి ఇక్కడ పుట్టవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నావు. నువ్వు తిరిగి పుడితే వచ్చిన నష్టమేముంది? విశిష్టాతీత మాస్టర్లు అడిగేటువంటి ప్రశ్న అండి. ఏ పుడితే వచ్చిన నష్టమేముంది? పుడితే కర్మ అనుభవించాలి, దరిద్రం అనుభవించాలి. అది అనుభవిస్తున్నావు అని నువ్వు అనుకోవడం ఎందుకయ్యా? అదే నువ్వు భగవత్పదం కనుక చేసావు అంటే ఆ దరిద్రం దరిద్రం కాదు, ఆ కష్టాలు కష్టాలు కావు. కాబట్టి లోకంలో సృష్టిభూతమైనటువంటి జ్ఞానము కంటే ఫలప్రదమైనటువంటి భక్తి చాలా గొప్పది అంటారు విశిష్టాద్వైత మతస్థులు. దీన్ని అద్వైత మతస్థులు ఏ విధంగా ఖండించలేదు, ఎలా చెప్పారు అంటే, నాయన ఇప్పుడు వశిష్ఠాదులు ఉన్నారు అనుకో, ఏనాడు వశిష్ఠుడండి? రామాయణ కాలంలో కిందకు వచ్చేసాడు, కృష్ణ పరమాత్మ కాలంలో కిందకు వచ్చేసాడు. ఏమండి వశిష్ఠుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని కోట్ల సంవత్సరాలు బతికాయండి అని ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు వశిష్ఠుడు యొక్క ఆత్మ ఆయన దేహం పతనమైన తర్వాత ఉపాధి వెళ్ళిపోయిన తర్వాత పరమాత్మలో లీనమైపోయింది. పరమాత్మ అవసరమైనప్పుడు కిందకి రాముడుగా కృష్ణుడుగా ఎలా అవతరించాడో అలా వశిష్ఠుడు కూడా అవతారం ముట్టే కిందకి రావచ్చు. ఇది అద్వైత సిద్ధాంతము అని చెప్పారు. ఇప్పుడు అద్వైతం గొప్పదా ద్వైతం గొప్పదా అనగ విశిష్టాద్వైతం గొప్పదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమయ్యా ఇలాగ కొంతమంది త్వాహం తమో మహదహం ఖచరగ్ని శ్రేయస్మృతిం భక్తి ముదశ్యతే విభో క్లిశ్యంతే కేవల బోధలబ్ధయే తేషామసౌ క్లేశలయే వశిష్యతే నాణ్యద్యథా స్థూలతుషావఘాతినాం. మరికొంతమంది అద్వైత మతస్థులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఏమని చెబుతున్నారు అంటే, ఈ మానవుడు ఎల్లప్పుడూ సాధన దేని గురించి చెయ్యాలయ్యా? బోధోపలబ్ధయే జ్ఞానం గురించి చెయ్యాలయ్యా, నటు వస్తువుపలబ్ధయే అంటారు అద్వైత మతస్థులు. నువ్వు ఈ జీవనం కనుక భగవంతుడు కనుక మనకి ఈ శరీరాన్ని కనుక ఇచ్చాడు అన్నట్లయితే, ఈ శరీరంతో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే జ్ఞానం తెలుసుకోవాలయ్యా. జ్ఞానం కనుక లేకపోతే కేవలం భక్తితో కనుక ఉన్నట్లయితే ఒకప్పుడు నీకే నష్టము అన్నారు. అదేమిటయ్యా, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. జ్ఞానానికి భక్తికి తేడా పెద్దగా చెప్పరు, కానీ తేడా ఉంది అనుకుంటే చెప్తున్నాను. మనకి ఏదైనా ఒక రోగం కనుక వచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, ఆ డాక్టర్కి వెంటనే ఏమన్నా నాకు ఈ రోగం వచ్చిందండి అని చెప్పారు అనుకోండి, ఆయనకి అవబా ఏదో పరీక్షలు అవి చేసేసి నీకు మందు రాసిచ్చాడు అనుకోండి, ఆ చీటీ తీసుకున్నావు, ఏమన్నా నాకు వచ్చిన రోగం ఏమిటి అని అడగలేదు, ఏం మందు రాశారు అని అడగలేదు, గవవా మెడికల్ షాపులోకి వెళ్ళిపోయావు, ఆ మెడికల్ షాపులో దాన్ని చూపించావు, వాడి మందులు ఇచ్చేసాడు వేసేసుకున్నావు అంటే ఆ డాక్టర్ గారి యందు విశ్వాసాన్ని చూపించావు. విశ్వాసం అంటే భక్తి. ఆ డాక్టర్ గారి యందు భక్తిని చూపించావు, ఆ మెడికల్ షాప్ ఓనర్ యందు భక్తి చూపించావు, మాపర్లు వేసుకున్నావు, రోగం తగ్గిపోయింది, భక్తితో కొతకుచ్చడు అయ్యావు. ఒకనాడి కనుక ఆ మెడికల్ షాప్ ఓనరు వ్యాపారాత్మక దృష్టితో ఆ డాక్టర్ ఒక మందులు రాస్తే దాని కాంబినేషన్ సమానంగా ఉంది అని చెప్పని ఆ చీటీ కాకుండా తనకు బాగా డబ్బులు లభిస్తాయి అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆ మందులు కాకుండా వేరే మందులు కనుక ఇచ్చాడు అనుకోండి, ఒకనాడు వికటించిందే అనుకోండి, వాడు బతికి ఏమవుతుంది? అదే కనుక చదువుకున్న వాడయ్యుండి
జ్ఞానవంతుడు కనుక అయ్యుండి ఏమండి డాక్టర్ గారు మందుల చీటిలో ఈ మందులు రాస్తే మీరు ఈ మందులు ఇచ్చారేమిటి అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే జ్ఞానం కనుక ఉన్నట్లయితే డాక్టర్ గారు నాకు అసలు వచ్చిన రోగం ఏమిటండి మీరు ఏం మందులు రాశారండి అని అడుగుతాడు. ఒకనాడు కనుక వీడు వేరే దేశము లేక ప్రదేశానికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ ఇదే రోగాన్ని కనుక వాడు పొందినట్లయితే మరో వైద్య దగ్గరికి వెళ్ళి గతంలో నాకు ఇలా వచ్చిన డాక్టర్ గారు చెప్పారండి అని చెప్పి ఆ డాక్టర్కి చెప్పేటువంటి జ్ఞానం అది చదువుకున్న వాడికి జ్ఞానవంతుడికి ఏర్పడుతుంది. భగవతత్వం తెలుసుకోకుండా భగవంతుని యొక్క తత్వం ఏమిటో తెలుసుకోకుండా భగవంతుని విశ్వాసంతో భక్తితో నమ్మడము అనేటువంటి భక్తి అలా కాకుండా భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ భగవతత్వాన్ని ఎల్లప్పుడూ అనుసంధానం చేయడం చాలా గొప్పది అంటారు అద్వైత మతస్థులు. ఇప్పుడు భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు బ్రహ్మగారు ఈ శ్లోకంలో ఏమంటున్నారు అంటే అద్వైతము యొక్క బోధని పక్కన పెట్టి విశిష్టాద్వైతము యొక్క తత్వాన్ని దీంతో తెలియజేస్తున్నారు. ఎంచేతయ్యంటే ఈ లోకంలో కొంతమంది జ్ఞానం కావలసినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారయ్యంటే ఏ కేవల బోధ లబ్ధయే కేవలం అన్నింటికంటే జ్ఞానం గొప్పది జ్ఞానం గొప్పది మా వాళ్ళు కూడా తెలుసుకుంటే చాలరా దేవుడు గుళ్ళో కలిపి అన్నం పెట్టకపోతే కొమ్మ నిగిపోయింది ఏమిటి ఇక్కడి నుంచి దేవుడు కనపడతాడు అని మన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఈ లోకంలో వస్తువు యొక్క ఉపలబ్ధి కంటే జ్ఞానము యొక్క ఉపలబ్ధి చాలా గొప్పదని చెప్పినప్పటికీ శ్రేయశ్రుతి భక్తి ముదశ్యతే విభో క్లిశ్యంతి అటువంటి వాళ్ళు ఒకప్పుడు కష్టాలే పడుతున్నారయ్యా జ్ఞానాన్ని పట్టుకున్న వాళ్ళు కూడా. ఆ జ్ఞానం పరిపూర్ణత కనుక చెందకపోతే కిందకి కాలు జారిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారయ్యా. కానీ నిజమైన భక్తి ఉన్నవాడు మాత్రం కాలు జారడయ్యా. భక్తితో కూడా కాలు జారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్రేయ మహాకవి పాట రాశాడు అసలు ఉన్నావా కళ్ళు మూసుకున్నావా ఉంటే రాయైపోయావా అని చెప్పని పాట కూడా రాశాడు. జ్ఞాని అలా మాట్లాడు. ఈ లోకంలో భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అంటే భక్తి కంటే జ్ఞానం గొప్పది అన్నారు రామచంద్రమూర్తి అంపటి వాడు. అరణ్యాలలో ఆ మహర్షులకు ప్రత్యక్షమైతే ఈ రాక్షసంహారం చేసి పెట్టమని కొంతమంది అడగలేదు. ఈ ఆమె ఎందుకు అడగలేదయ్యా అన్నారు. నీకు తెలియని వాడు కదా అంతే కదా మేము అడగను. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆమె నాకు ఇది కావాలని అడిగామనుకోండి మీ దృష్టిలో దేవుడు తెలివి తక్కువవాడు అని అర్థం అంతే కదా. దేవుడు సర్వజ్ఞుడు అని నువ్వు చెప్తున్నావు కదా అన్నీ తెలుస్తున్నవాడు కదా దేవుడు. నీకు ఎప్పుడు ఏదివ్వాలో నీకు తెలియనటువంటి వాడు ఆయన ఏమైనా కాబట్టి నువ్వు అడగవలసినటువంటి అవసరమే ఉంది కాబట్టి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు. ఒకనాడు మాకు ఈ శరీరం ప్రకారంగా ఈ దేహంలో ఈ జీవితంలో మాకు రాక్షసుల చేత భక్షింపబడేటువంటి యోగమే కనుక ఆ కాలం కనుక రాసినట్లయితే మమ్మల్ని ఆ కాలమే భక్షిస్తుందయ్యా నిన్ను దీని గురించి మేము అడగదలుచుకోలేదు అని చెప్పి భక్తి కంటే జ్ఞానం గొప్పది అని బాగా చూపించారు. అంత పరమ అంత గొప్ప ఋషీశ్వరులు కూడా పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి చూసినటువంటి వారే ఈ మహానుభావుడు యొక్క గొప్పదైనటువంటి అనుభూతిని పొందితే బాగుంటుంది అనుకు అటువంటి వాళ్ళు అందరూ గొల్లవాళ్ళై పుట్టారు. ఒకప్పుడు భక్తి గొప్పదా లేకపోతే జ్ఞానం గొప్పదా ఏది నిర్ణయించలేము. అందుచే పని శంకర భగవత్పాదుల వారు వివేక చూడాములలో ఒక మాట రాస్తూ మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి ఈ లోకంలో మోక్షమునందు భక్తే చాలా గొప్పది కానీ భక్తి అనుకుంటే ఏదో దేవుడికి పూలు వేసేయడం లేక ఆయన మెడలో ఒక హారం వేసేయడం లేక 1,000 రూపాయలు పట్టుకెళ్ళి ఆ దేవుడికి విరాళం ఇచ్చేయడం అంత మాత్రం చేత భక్తి అయిపోదయ్యా. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య అభిధీయతే నీ యొక్క స్వరూపాన్ని ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ నేను పరమాత్మ స్వరూపము అనేదాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో అది భక్తి అన్నారు. కాబట్టి ఈ శ్లోకంలో బ్రహ్మగారు ద్వైతాద్వైతాలకు ఉండేటువంటి విశేషాన్ని చెబుతూ
అద్వైతం కంటే ద్వైతానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నటువంటి వారే, ఎంత గొప్పదైనటువంటి జ్ఞానం ఉన్నవాడిని అయినప్పటికీ కూడా ఈవేళ నేను కూడా మోహంలో పడిపోయానయ్యా, ద్వైతంలో పడిపోయానయ్యా, ఆ మోహంలో పొందిన వాడిని కాబట్టే ఈ విధంగా నిన్ను నేను స్తోత్రం చేయగలుగుతున్నానయ్యా, అద్వైతంతో ఉంటే ఈ విధమైన స్తోత్రం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. ఒక ఎవరైనా బియ్యం కనుక కావాలి అనుకున్నారు అనుకో కృష్ణ, అంటే తండ్రి గారిని కృష్ణను సంబోధించలేదు, అసలు ఆ సంబోధనే తీసి పడేశారు దీంట్లో. ఏమని సంబోధించాలి? తండ్రి అని సంబోధించాలి. కృష్ణను సంబోధిస్తే మరి తప్పు కదా, తండ్రి గారిని ఎలా సంబోధిస్తాడు? ఆ సంబోధన లేదు. ఈ లోకంలో కనుక బియ్యం కనుక కావాలి అంటే ఒడ్లు పట్టుకొచ్చి ఆ ఒడ్లను కనుక దంచినట్లయితే పొల్లు పోయి బియ్యం బయటకు వస్తాయ్యా. కానీ ఒకడు తెలివి తక్కువ వాడు ఏం చేశాయటంటే వడ్లతో ఉండేటువంటి అనగా పొల్లుతో ఉండేటువంటి ధాన్యాన్ని దంచడం కంటే ఊకని దంచితే గబగబా అది పిండైపోతుంది కదా అని ఊకని దంచడం ప్రారంభించాయట. ధాన్యాన్ని దంచితే బియ్యం వస్తాయా, ఊకని దంచితే బియ్యం వస్తాయా? అలాగే శుష్కమైనటువంటి పనికిరానటువంటి మాటల కంటే పనికి వచ్చేటువంటి భగవత్ సంబంధమైనటువంటి నాలుగు మాటలు మాట్లాడడం చాలా మంచిది కదా, కాబట్టి నేను నిన్ను ఈ విధంగా స్తోత్రం చేస్తున్నాను అని ఈ శ్లోకంలో ఇంత అద్భుతమైన విషయం తెలియజేశాను. పురేహ భూమన్ బహవో ప్రియోగిన తదర్పితేహ నిజ కర్మలబ్ధయ విభుజ్య భక్త్యైవ కఠోపనీతయ ప్రపేజిరేంజోచ్యుతతే గతిం పరాం. కొంతమంది మహాభక్తులు అయినట్లయితే మేము ఆచరించేటువంటి యోగాల కంటే, మేము అనుభవించేటువంటి జ్ఞానామృతాన్ని కంటే ఒక్కొక్కప్పుడు మేము కూడా ఎంతసేపు జ్ఞానావస్థలో ఉండగలం? ఒక గంట సేపు జ్ఞానావస్థలో ఉండి యోగాన్ని ఆచరించగలం? ఓ గంట సేపు బయటకు వచ్చిన తర్వాత ఎంతసేపు కొన్ని నీరసం వచ్చేస్తుంది. నించేత అంటే యోగం కనుక ఆచరిస్తామంటే ముందు స్వేదం చెమట పడుతుంది, ఆ తర్వాత కంపం శరీరంలోంచి ఒక ఉడుకు వచ్చేస్తుంది. అటువంటి సమయాల్లో వాడు యోగంలోంచి ఒక్కసారి బయటకు వచ్చేప్పుడు కాఫీ పెట్టరా అని చెప్పి నోట్లోంచి కూడా అనలేడు. ఇవన్నీ నాకు ప్రాక్టికల్గా తెలిసి ఇవన్నీ కూడా నోట్లోంచి మాటకు బయటకు రాదు ఒక్కొక్కప్పుడు. అలా యోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి బయటకు వచ్చి ఆ కాఫీ తాగుతూ లేక ఆ పాలు తాగుతూ పరమేశ్వరార్పణ మస్తు అనే తాగుతారయ్యా. పరమాత్మని మాత్రం ఎల్లప్పుడూ వదిలిపెట్టదయ్యా. కాబట్టి ఈ లోకంలో పరమాత్మ కనుక కలిసి రాకపోతే, ఆయన అనుగ్రహం కనుక లేకపోతే ఎంత యోగాన్ని ఆచరించినప్పటికీ ఎంత జ్ఞానం గొప్పదైనప్పటికీ కూడా వాడు కుట్టకుచ్చుడు కాలేడయ్యా. దీన్ని మీకు గతంలో ఈ ఉదాహరణ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అసలు పరమాత్మనిది నాకు ఇమ్మని అడగక్కర్లేదయ్యా. కుచేలుడు అనేటువంటి ఒక మహాయోగి ఉన్నాడయ్యా, ఆ మహాయోగి పరమాత్మను సందర్శించడానికి వెళ్ళాడయ్యా. తన నోటితో నాకు ఈ ఐశ్వర్యం ఇమ్మని అడగలేదయ్యా. క్షోణీ కోణ శతంశ పాలన కళా దుర్వాద గర్వాన లక్షుభ్య క్షుద్ర నరేంద్ర చాటుకలనా ధన్యాహమయే ఏకం స్తోతుమపీహ నిశ్చినుమహే సోయం దయాళు పురా ధానా ముష్టిముచే కుచేలమునహే దత్తే స్మవిత్తే శతాం. ఆ కుచేలుడు అనేటువంటి ఆ యోగికి, ఆ మునీశ్వరుడికి, ఆయన అడగకపోయినప్పటికీ ఆయన తెచ్చినటువంటి అటుకులు తీసుకున్నవాడే అష్టైశ్వర్యాలు ప్రసాదించాడయ్యా. అటువంటి వాడు ఆ కృష్ణుడు. అటువంటి నిన్ను మేము అడగడం ఏమిటి? ఇది మాకు కావాలి అని అడగడం ఏమిటి? నిజ కర్మలబ్ధయ, వాడు చేసుకున్నటువంటి కర్మలను బట్టి వాడు అనుభవిస్తూ ఉంటాడయ్యా.
విభుజ్య భక్త్యైవ. ఈ లోకంలో పరమాత్మకి ఏమైనా తెలియని విషయం అంటూ ఏమైనా ఉందా అని నే నమ్ముకుని పరాంగతిం. వాళ్ళు ఉత్కృష్టమైన జన్మ వాళ్ళు పొందుతున్నారయ్యా, ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని వాళ్ళు పొందుతున్నారయ్యా, ఇదే అని యొక్క గొప్పతనం. తథాపి భూమన్ మహిమా గుణస్యతే విభోచ్చుమర్యచ్చమలంతరాత్మవీ అవిక్రియా స్వానుభవాదరూపతో అనన్య బోధ్యాత్మతయా నచాన్యథా. ఈ లోకంలో సగుణ పరమాత్మని ధ్యానించడం గొప్పదా అనగా మూర్త రూపాన్ని పొందిన విగ్రహ రూపాన్ని పొందిన పరమాత్మని ధ్యానించడం గొప్పదా, అమూర్తమైన విగ్రహ రూపాన్ని పొందనటువంటి నిర్గుణ స్వరూపాన్ని ధ్యానం చేయడం చాలా గొప్పదా అని మనకు రెండు విధాలుగా ప్రశ్న వేశారు. నేను కాదండి ప్రశ్న వేస్తా, అర్జునుడే వేశాడు భక్తి యోగంలో. ఏమయ్యా ఈ లోకంలో నిర్గుణ భక్తి గొప్పదా సగుణ భక్తి గొప్పదా అన్నాడు. పరమాత్మ అందమైన సమాధానం చెప్తూ క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. అర్జున ఏది గొప్పది, సగుణ భక్తి గొప్పదా నిర్గుణ భక్తి గొప్పదా సంగతి అలాంటి పెట్టి ముందు ఏది కష్టమైనది ఏది సులభమైనది అనే సంగతి ఆలోచించి, ఏ విగ్రహము అక్కడ లేకుండా ఏ ఆలంబనము అక్కడ లేకుండా ఏ రూపము అక్కడ లేకుండా కేవలం పద్మాసనము ఒక వీరాసనము ఒక ఆసనాన్ని వేసుకుని ఆ చెయ్యి ఇలా కుడి చేయిని పట్టుకొచ్చి ఎడం చెయ్యి ముందు పెట్టడం లేకపోతే యోగబద్ధాసనము అంటారు, అది చాలా కష్టమైంది. మన యోగ సాధనాశ్రమంలో మనం ఋషికేశ్లో చూసాం ఇలా కాలు మీద కాలు వేసి ఈ చెయ్యిని ఇలా పట్టుకొచ్చి ఈ చెయ్యిని ఇలా పట్టుకొచ్చి ఈ కాలు వేళని కుడి చేతి వేళ్లతో ఎడమ చేతినీను ఎడమ చేతి వేళ్లతో కుడి చేతిని పట్టి చేసేటువంటి యోగబద్ధాసనము అనేటువంటి ఆసనం వేస్తారు, చాలా కష్టమైనటువంటి ఆసనం. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా పరమాత్మ మీద దృష్టి ఉండదు వాళ్ళు, కేవలం శ్వాస పైకి లాగడం కింద వదిలిపెట్టడం. ఇప్పుడు ఇదే అంటున్నారు మెడిటేషన్, ఎందుకండి దేవుణ్ణి అలా పెట్టుకుని ఆయన మీద దృష్టి పెట్టుకోవడం ఎందుకండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది నిర్గుణం, ఇదే గొప్పది. ఇంకేదంటే శరీరంలో సమస్తమైన అనారోగ్యాలు తొలగించేటువంటిది ఏమిటయ్యా అంటే ఇదే. సగుణోపాదన చేసాము అనుకో, ఓ రామున్నో కృష్ణున్నో ఎవన్నో నీకు విఘ్నేశ్వరునో పెట్టుకున్నావు అనుకో, మళ్ళీ నువ్వు ఆయన అడగాలి, ఏమండి నేను ఎంతసేపు గంట సేపు నీ గురించి యోగం ఆచరించానయ్యా నాకుండేటువంటి రోగాలు పోగొట్టు అని అడగాలి. అడగకుండానే సిద్ధించేటువంటిది ఈ యోగం, కానీ ఇవి చాలా కష్టమైనదయ్యా. క్లేశోధికతరస్తేష అవ్యక్త సక్తచేతసాం. ఏ వ్యక్తమైనటువంటి పరమాత్మ రూపము ఎవరుకుండా లేకుండా అవ్యక్త పరబ్రహ్మం నిర్గుణ పరబ్రహ్మం మీద దృష్టి నిలిపి యోగాన్ని ఆచరించడమే చాలా కష్టమయ్యా. అలా కాకుండా పరమాత్మ ఒక సగుణ రూపుడుగా మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. నన్నే పరమాత్మ అని భావించవయ్యా, నీ మనస్సును నాకే అర్పించవయ్యా, నా నామాన్ని మనస్సులో స్మరించుకోవయ్యా, నన్నే ఎల్లప్పుడూ ధ్యానించుకోవయ్యా. ఇవి సులభమా ఇవి సులభమా, ఏది గొప్పదో చెప్పలేదు పరమాత్మ. ఏది గొప్పది గమ్ముని నిర్గుణ భక్తి గొప్పది అంటే దాంట్లో దూకేస్తానికి నేను యుద్ధం చేయనంటాడు గమ్ము నిగిపోతుంది. అందుకని చెప్పని అంత తమాషాగా అర్జునుడు అడిగినా తమాషాగా సమాధానం చెప్పారు. కాబట్టి అవిక్రియా స్వానుభవాద రూపతో అనన్య బోధ్యాత్మతయా నచ అన్యథ. అలా కాకుండా ఓ ఏకాదశి వచ్చిందని ఉపవాసం కనుక ఉండి పరమాత్మకి నివేదన చేసిన కాస్త పాలు తాగాడు అనుకో, ఆ వేళ వాడి యొక్క మనస్సు చాలా ఆనందంగా ఉంటుందా, లేక
ఏదోవక ఈ అడవక అన్నవరమో లేక ఒక ఏకాదశి కాబట్టి వెళ్ళి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి వస్తాను అని వెళ్ళి ఎంత కష్టపడి వెళ్ళినా వెళ్ళి ఆ మంగళ విగ్రహం చూడండి. వెంకటేశ్వర స్వామి గురించి 6 గంటలు 7 గంటలు క్యూ లైన్లోకి వెళ్ళి ఒక్కసారి ఆ పరమాత్మను చూస్తే అసలు ఆ శ్రమ అయిపోతుంది అంతా ఒక్కసారి. అది పరమాత్మలో ఉండేటువంటి గొప్పతనం. కాబట్టి పరమాత్మని వీక్షించడం వల్ల, పరమాత్మతో అనుభవాన్ని పొందడం వల్ల, ఆ పరమాత్మని తనలో అనుష్ఠానం చేసుకోవడం వల్ల మానవుడు పొందేటువంటి లబ్ధి గొప్పదంటావా? అలా కాకుండా పరమాత్మ రహితంగా యోగాన్ని జ్ఞానాన్ని ఆచరించడం గొప్పదంటావా అని అన్నట్లయితే ఏది గొప్పదో దాన్ని ఆలోచించుకో అన్నట్టుగా మాట్లాడే. కాబట్టి ఇక్కడ బ్రహ్మగారు ఏమంటున్నారేంటి, నాణ్యత నా దృష్టిలో సగుణ పరబ్రహ్మాన్ని సేవించడం వల్ల అని పొందేటువంటి లబ్ధి నా అన్యత, అది మిగతా వల్ల వచ్చేటువంటిది కాదు అనిపిస్తోంది అయ్యా. గుణాత్మనస్తే గుణాన్ విఘాతుం ఏతావతిత్నస్య కైశరేస్య కాలేనైర్వా విమితాసు కల్పై భూపాంసవకేమికాజుభాసః. అయితే నా గొప్పతనాన్ని వర్ణిస్తూ నా గుణాలను వర్ణిస్తూ కూర్చుంటాను అంటావు, ఇవన్నీ వర్ణించగలవు నా గుణాలని అని ఒకనాడు అంటావేమో. ఈ లోకంలో ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలనైనా లెక్క పెట్టవచ్చు, లేక భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణువులనైనా లెక్క పెట్టవచ్చు. ఎంత నిర్గుణ పరమాత్మ సగుణ పరమాత్మగా ఆవిర్భవించినప్పటికీ పరమాత్మ యొక్క గుణాలని వర్ణించడము అనేటువంటిది మనకు సాధ్యం కాదు అని మానేయవలసిన పని లేదయ్యా. ఏం చేతయ్యా, ఇది మీకు ప్రథమ స్కందంలో నారదుడు వ్యాసుడికి చెప్పినప్పుడు చెప్పాను మీకు ఈ మాట, పరమాత్మని వర్ణించలేక పరమాత్మకు సరైన శబ్దప్రయోగము చెయ్యలేక ఒకనాడు అయ్యయ్యో పరమాత్మ నేను వర్ణించగలనా, ఆయన గుణాలను నేను పొగడగలనా అని నువ్వు ఎల్లప్పుడూ సంకోచపడవలసిన అవసరం లేదయ్యా. యాసమునిమ్రా అపశబ్దంబులు కూడియు హరిచరి ప్రాణాపములు సర్వ పాప పరిత్యాగము చేయు కావునా. ఈ లోకంలో పరమాత్మ యొక్క గుణాలను పూర్తిగా వర్ణించలేకపోయినా, ఆ శబ్దాలను సరిగ్గా ఉచ్చరించలేక నీ ఒకనాడు అపశబ్దాలు మాట్లాడినప్పటికీ కూడా అశ్రంతంబు కీర్తించుచున్, అదే విధంగా ఎల్లప్పుడూ కనుక ఆ నామస్మరణ కనుక చేస్తూ ఉన్నావా, జపముల్ చేయుచు ఆయన గురించే జపం చేస్తూ ఉన్నావా, వీనులన్ వినుచు ఆయన కథలే కనుక ఎల్లప్పుడూ కనుక వింటూ కనుక ఉన్నావా, తపస్సు సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపువా. ఈ లోకంలో తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా ధన్యులైపోయారయ్యా. కాబట్టి ఆ పరమాత్మని పూర్తిగా వర్ణించలేము, ఆయన గుణాలు వర్ణించడానికి మనమెంత వాళ్ళము అన్ని వణుకోవద్దయ్యా. కాబట్టి గుణాత్మనస్తేపి నిర్గుణమైనటువంటి నీవు సగుణులవై నీవు ఇక్కడ ఆవిర్భవించినప్పటికీ కూడా హితావతీర్ణస్య కైశిరేస్య, ఈ లోకానికి హితాన్ని చేకూర్చాలని అవతీర్ణ కిందకి దిగినటువంటి నీ యొక్క గుణాలని కైశిరేస్య, ఈశిరే అంటే ఎవరు సమర్థులు కాగలరు అని వదిలిపెట్టడానికి వీర్లేదయ్యా. కాలేనయైర్వా విమితాసు కల్పై భూపాంసవః కేమిహి కాజుభాసః, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలను లెక్క పెట్టడానికైనా ప్రయత్నం చేయవచ్చు, మన కింద ఉండేటువంటి భూమి యొక్క పాంశువులు రేణువులు ధూళి కణాలు ఎన్ని ఉన్నాయా అవి కూడా లెక్క పెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ నీ గుణాలను వర్ణించడానికి మేమెంత వాళ్ళము అని అనుకుందుకు వీర్లేదయ్యా. అందుకే నిన్నే స్తోపనం చేస్తున్నా. తత్తేను కంపాం స్వసమీక్షమాణః
Bhunyahana eva atma krutam vipakam Vrudvagvapur vidadhan namaste Jeevetayo muktipade sadaya bhak. Tandigari asti undi anko. Tandigari taravati avariki chestunnaya koduku chestunnaru kada. పోయి తండ్రిగా తర్వాత అనేటువంటి మాట వద్దు. ఆ తండ్రిగా చాలా కాలం జీవించేవాడే అయి ఉన్నాడు అనుకో. అయినప్పటికీ తండ్రిగారి యొక్క సంతానం ఎవరు అనుభవిస్తాడే? కొడుకు అనుభవిస్తాడు కదా. ఇప్పుడు నువ్వు నాకు తండ్రివి కదా, నీవు ఎటువంటి వాడు? మోక్ష స్వరూపుడవు, మోక్ష ప్రదాతవు కదా. అటువంటి మోక్ష ప్రదాతమైనటువంటి నువ్వు కొడుక్కి రాజ్యం ఇస్తావా? కొడుక్కి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తావా, లేక మిగతా వాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తావా? తండ్రి యొక్క ఆస్తి అనుభవించడానికి కొడుక్కు ఎలా అయితే అర్హత ఉన్నదో, అటువంటి ఆ మోక్షానందాన్ని నాకు ఇవ్వకుండా ఈ ఆనందాన్ని వీళ్ళకి ఇచ్చావు. ఎలా బ్రహ్మ పదంబు అని పోతాం కదా, దీన్ని అద్భుతమైనటువంటి అనువాదాన్ని మనకు అందించారు. పశ్యేశమేనాద్యమనంతాద్యే పరాత్మని త్వయ్యపి మాయమాయిని మాయాన్విత చేక్షితుమాత్మవైభవం అహం కియానైచ్చమివాచిరగ్నౌ. పరమాత్మ, నీవు ఎటువంటి వాడవు అంటే అగ్ని లాంటి వాడవు. ఆ అగ్నిలోంచి పైకి వచ్చినటువంటి విష్ఫులింగములు అంటే అగ్ని కళాలు మేమందరము. నీవు ఒక సముద్రము లాంటి వాడవు. ఆ సముద్రంలోంచి పైకి వచ్చేటువంటి కెరటాలు మేము. కాబట్టి కెరటం ఎప్పుడూ సముద్రం కాదు, సముద్రంలోంచి కెరటం బయటకు వస్తుంది. నిప్పు కణాలు ఎల్లప్పుడూ పూర్తిగా నిప్పైపోవు, నిప్పు నుంచి నిప్పు కణాలు బయటకు వస్తాయి. మేము సముద్రంలోంచి బయటకు వచ్చేటువంటి కెరటాలు అలాంటి వాళ్ళము. అగ్నిహోత్రం బాగా రగులు కొలుపుతూ ఉంటే పైకి వచ్చినటువంటి విష్ఫులింగాలు అలాంటి వాళ్ళం మేము. నీవెక్కడా, మేమెక్కడా? హస్తి మసికాంతరం ఉన్నాయా, నీవు ఏనుగు లాంటి వాళ్ళము, మేము ఒక దోమ లాంటి వాళ్ళము అని బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు. అతక్షమస్యాక్షుతమే రజోభువు అజానతస్వత్ప్రథగీశమానిన అజావలేపంధతముంధచక్షుషా యేషోనుకంప్యో మయినాధవానితి. ఇంత తెలివైన స్తోత్రం గనక నీవు చేస్తున్నావు, మరి ఎందుకు ఈ విధంగా ఈ ఆవులు నీ గొల్లవాడు నీ మాయం చేసావయ్యా? ఆనాడు నీ చదివితే అట్లేమయ్యాయి అని ఒకనాడు కనుక నీవు అడుగుతావేమో. ఇది కూడా నా తప్పు కాదయ్యా. ఎంచేతయ్యా, మనం సృష్టి ప్రారంభ సమయంలో మూల ప్రకృతి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మూడు గుణాలు ఆవిడిపోతే సత్వగుణంలోంచి నీవు బయటకు వచ్చావు, రజోగుణంలోంచి నేను బయటకు వచ్చాను. ఆ రజోగుణంలోంచి బయటకు వచ్చాను కాబట్టి ఆ రజోగుణ సంబంధమైనటువంటి ఆ దోషం నన్ను ఒక్కసారి పట్టుకుంటూనే ఉందయ్యా. అంబుచేపనే అప్పుడప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఎవడు గొప్పవాడయ్యా అంటే నేనే గొప్పవాణ్ణి అనేటువంటి ఒక అహంకారం నేను పొందుతున్నానయ్యా. అది నా దోషం కాదు, ఈ ఉపాధి దోషం కాదు, అది నా యొక్క పుట్టుకకు కారణమయ్యేటువంటి రజోగుణ సంబంధమైన దోషమయ్యా. మరి నువ్వు సత్వగుణం వల్ల పుట్టావు కాబట్టి రజోగుణం ఎల్లప్పుడూ సత్వగుణం దగ్గర పాలావమనం చెయ్యాలి కాబట్టి అటువంటి రజోగుణం వల్ల సంభవించినటువంటి దోషం వల్ల మాయను పొందినవాడనే ఏ గోవులను ఆ గోపాలను నేను మాయం చేశాను, అటువంటి దాని నా మీద నువ్వు కాస్త అనుకంప్యతే. కాస్త నీవు దయ చూపించడం న్యాయమేనయ్యా. ఈ లోకంలో కొడుకు కనుక తప్పు చేసినట్లయితే తండ్రి వాడిని చంపేద్దామని కాలి కింద పెట్టి నలిపేద్దాము, గొడ్ల పెట్టి నరికేద్దామని అనుకోడయ్యా. అటువంటి వాడిని కాస్త మమ్మలించి నాయన ప్రహ్లాద చరిత్రలో చెప్తారండి, పుత్రులు నేర్చిన నేర్వకున్నా జనకుల్ పోషింతురల్లప్పుడు మెప్ప
ప్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మే శంభువాహరింతురు ఏ ప్రత్వంబు తలంపరు అక్కియడ ఆ సౌజన్య రత్నాకరుణ్ పుప్రులోక పవిత్రు తండ్రి నెగులున్ పొందింప ఎట్లోచ్చను పుత్రు నేర్చిన నేర్వకున్న. ఒకనాడు తన గర్భవాసంలో పుట్టినటువంటి కొడుకు బాగా చదువుకున్నవాడైనా కాకపోయినా జనకుల్ పోషించురల్లప్పుడు ఆ తల్లిదండ్రి నాయన ఏం చేస్తావురా, లక్ష్మీ యోగం సరస్వతి యోగం అందరికీ ఉండవు, నువ్వేం బాధపడుకు, నేను సంపాదించి ఉంచాను కదా 10 ఎకరాలు ఉంది, 1 కోటి రూపాయలు బ్యాంకులో పెట్టాను, నేనేమైనా తినేస్తానంటే నువ్వే దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు అని జనకుల్ పోషించురల్లప్పుడు మిప్రత్వంబున బుద్ధి చెప్పి. ఒకనాడు కనుక వాడు వక్ర మార్గంలో వెళుతూ ఉంటే ఒరే వంశము యొక్క కీర్తి ప్రతిష్ట ఇటువంటిది కాదు, ఇలా తిరగవద్దు అని దురుతోన్మేషంబువారింటురు. ఆ కొడుకు యొక్క చెడ్డ బుద్ధి ఏదైతే ఉందో దాంట్లోంచి మళ్లించడానికి ప్రయత్నం చేస్తారయ్యా. ఏ శత్రుత్వంబు తలంపరు, ఏ తండ్రి కూడా కొడుకు మీద శత్రుత్వాన్ని ఎల్లప్పుడూ వహించడయ్యా. అందులో ఎటువంటి వాడు ప్రహ్లాదుడు, ఆ సౌజన్య రత్నాకరు సౌజన్యానికి సముద్రము వంటి వాడయ్యా. పుత్రులోక పవిత్రు, సమస్త లోకాలని పవిత్రం చేసేటువంటి ప్రహ్లాద చరిత్ర, అటువంటి ప్రహ్లాదుణ్ణి తండ్రి నెగులు పొందింప ఎట్లోచ్చను. అటువంటి ప్రహ్లాదుణ్ణి చంపేయమని తండ్రి ఎలా ఆజ్ఞాపించాడు అంటారు ఎదర. కాబట్టి కొడుకు చదువుకున్నా చదువుకోకపోయినా తప్పు చేసినా వారించడం తండ్రి యొక్క కర్తవ్యం. కాబట్టి నేను నీ కుమారుణ్ణి తప్పు చేశాను, అనుకంప చూడవలసిన బాధ్యత తండ్రిగా నీది, కాబట్టి నన్ను క్షమించవలసినటువంటి గుణం నీ దగ్గర ఉండాలి. ఎలా ఎలా మాట్లాడాడు సార్? క్వాహం తమో మహమదహం కచరాగ్నివార్భు సంవేశితందగత సప్తవితస్తి గాయ క్వే ఋగ్విధా విగణితండవ పరాణి చర్యా వాతాధ్వరోమ విపరస్య చచేయ మహిత్వం. నీ పుట్టుకకి నా పుట్టుకకి చాలా తేడా ఉందయ్యా. ఈ లోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గొప్పవాళ్ళైనా అందులో మన ముగ్గురిలో సృష్టికర్తను నేను అయినప్పటికీ కూడా నీ పుట్టుకకి నా పుట్టుకకి మధ్యలో ఎంత తేడా, అవతారానికి తేడా ఉందయ్యా అంటే నీకు 8 శరీరాలు ఉన్నాయ్యా. మరి నేను ఆ 8 శరీరంలో ఒకటైనటువంటి శరీరంలోంచి వచ్చినటువంటి ఒక తామర పువ్వులోంచి బయటకు వచ్చినటువంటి కుర్రవాణ్ణి నేను. నువ్వు గొప్పవాడా, నేను గొప్పవాడా? భూమి రాపోనలో దీంట్లోనే ఉందండి అది, నేను ఇంకా ఆ శ్లోకం చదువుతాను, భగవద్గీతలో ఉండే శ్లోకం. భూమి రాపోనలో వాయు కమ్మను బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ఆ ప్రకృతి రస్తధా. పరమాత్మ యొక్క శరీరాలు 7 5 పంచమహాభూతాలు అందరికీ 8 తెలుసున్నది, 6వది అహంకార తత్వము అంటారు, 7వది మహత్తత్వము అంటారు, 8 మూలతత్వము ప్రకృతి అంటారు. ఈ 8 శరీరాలు నీవి. ఈ 8 శరీరాల్లో ఒకటైంది నీరు. ఆ నీటిలో నీవు పడుకుని ఉంటావు. ఆ నీటిలోంచి ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులోంచి కోనగేసగాన్ని నేను పుట్టాను. ఎటొచ్చి ఇప్పుడు నాకు నీకు ఏమిటంటే నీకు 8 ఆవరణలు నీకున్నాయి, నేను 7 అడుగులవాడిని. బ్రహ్మగారి యొక్క కొలతంతో దీంట్లో చెప్పేశాడు వ్యాస్. మనందరం సరసాధారణంగా 6 అడుగుల వాళ్ళమే, కానీ ఇప్పుడు నేను అంటున్నానయ్యా సప్తవితస్తికాయ. 8 తత్వాలతో కూడుకున్నవాడు నీవు, 7 అడుగుల కొలతతో ఉన్నవాడిని నేను. కాబట్టి నీకు నాకు ఎంత తేడా ఉన్నాయంటే ఏనుక్కి దోమకి ఉన్నది కాదు, ఒక పర్వతానికి ఒక పర్వతము యొక్క ఒక కొండ లేక ఒక మట్టి
కణానికి ఎంత వ్యత్యాసం అయితే ఉందో నీకు నాకు అంత తేడా ఉంది. కే బృద్విధా విగణితండ పరాను చర్య వాతాధ్వరోమ వివరస్య చతే మహిత్వం. నేను బ్రహ్మగారినే కానీ ఈ 14 లోకాలతో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని మాత్రమే సృష్టించినవాణ్ణి. మరి నీవు ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త బ్రహ్మాండాలకి సృష్టికర్తవు. నువ్వు అనేక బ్రహ్మాండ సృష్టికర్తవైన శ్రీమతి కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నీవు గొప్పవాడవా? ఒక పద్మంలో 7 కొలతతో పుట్టి ఒక బ్రహ్మాండానికి అధిపతి అయిన నేను గొప్పవాడిన. కాబట్టి నా మాయ నన్ను వదిలిపెట్టిందయ్యా, నీ యొక్క యథార్థాన్ని నేను గ్రహించగలిగానయ్యా. ఉక్షేపణం గర్భగతస్య పాదయో కిం కల్పతే మాతురధోక్ష సాగసే కిమస్తి నాస్తి వ్యపదేశ భూషితం తవాస్తి కుక్షే కియదప్యనంతః. ఇగో నన్ను నువ్వు తండ్రిగా భావ, నువ్వు నన్ను కొడుకుగా భావించద్దు. అంటే నేను నిన్ను తండ్రిగా భావించడం లేదు, ఇప్పుడు నేను నిన్ను అమ్మగా స్తోత్రం చేస్తున్నాను. ఏ తండ్రికి తల్లికి ఏమిటి తేడా? గర్భంలో కనుక శిశువు కనుక ఉన్నప్పుడు ఆ శిశువు కనుక ఒక్కసారి పొట్టలో గర్భంలో కనుక ఒక్కసారి తన్నుతూ ఉంటే నొప్పి వస్తే అయ్యో ఈ దుఃఖమా పిల్లవాడు లోపల ఉండే తన్నేస్తున్నాడు, అమ్మ 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 డాక్టర్ గారు నన్ను చంపేయండి కోసే అని ఏడవదయ్యా, ఆ బాధని భరిస్తుందయ్యా. వేడివేడి పాలు తాగినా వేడివేడి కాఫీ తాగినా లోపల ఉండేటువంటి ఆ శిశువుకి ఎక్కడ శోష కలుగుతుందో అని చల్లారినటువంటి పాలు చల్లనైన నీళ్లు తాగుతున్నాయా. ఎంత కారమమే వృష్టి ఉన్నప్పటికీ కూడా ఇంతంత ఆవకాయలు మాగాయలు కలుపుకోకుండా లోపల ఉండేటువంటి ఆ శిశువుకి ఎట్టి పరిస్థితులలోనూ గ్లాని కలగకుండా తల్లి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందయ్యా. బయటికి వచ్చిన తరువాత ఆ శిశువు తల్లిగారి యొక్క ఒడిలో ఉన్నప్పుడు తెలిసి తెలియనటువంటి అజ్ఞానావస్థలో ఉండి మలమూత్రాలు తల్లిగారి యొక్క పట్టుచీర మీదే వదిలిపెట్టినా ఇంత ఖరీదైన పట్టుచీర నేను కట్టుకుంటే దీని మీద నువ్వు మలం వదులుతావా అని కొట్టదయ్యా. ఆ కుర్రవాణ్ణి అక్కడ కూర్చోబెట్టి చీర మార్చి వాడిని శుద్ధి చేసి వాడికి మరో జుబ్బా వేసి తను ఒక చీర కట్టుకుంటుందయ్యా. కాబట్టి నువ్వు నన్ను ఎలా రక్షించవలసిన వాడవు అంటే తండ్రి వలే రక్షించవలసిన వాడవు కాదు, తల్లి వలే కాపాడవలసినటువంటి వాడు. జగత్రయంతో ధతి సంప్లవోదే నారాయణ శ్యోధరణాభివాళ వినిర్గతో జస్విటి వాగ్నవై మృష విర్గతోస్మి. నీకు మామూలుగా ఒక పేరు పెట్టడానికి నారాయణుడు అని పేరు పెట్టారు. ఏమిటయ్యా? నారాహ అయనం యస్య సహ అనగా జలములు స్థానముగా కలిగినవాడు అని. మరి డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా కనుక చూచినట్లయితే సృష్టిలో మొట్టమొదటి ఉండేటువంటి భూతాల్లో ఏది ఉంది అంటే జలమే, ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. డార్విన్ సిద్ధాంతాన్ని మనం పూర్తిగా చెప్పడానికి తప్పు అనడానికి వీల్లేదు. డార్విన్ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అవి తర్వాత దాన్ని తప్పు అన్నారు సైంటిస్టులే, తప్పన్నారు. ఎంచేత డార్విన్ సిద్ధాంత ప్రకారంగా ముందు నీరు ఉంది అని చెప్పారు, బాగానే ఉంది. నీటిలో ఏముంటాయి? చేపలు ఉంటాయి అని చెప్పి పరమాత్మ మొట్టమొదటి మత్స్యావతారం ధరించాడు అన్నారు. నీటి మీద ఉన్నటువంటి చేప నెమ్మదిగా భూమి మీదకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ చేపల యొక్క అస్థులు అదే ఒక భూమండలంగా ఏర్పడ్డాయని దేవి భాగవతంలో మనకి చెప్తారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు అది నీటిలో ఉండడానికి అలవాటు పడింది, భూమి మీద ఉండడానికి అలవాటు పడింది. దాని ఉభయచరములు అంటారు. అందుకే పరమాత్మకు 2 అవతారాన్ని కూర్మావతారము అన్నారు. ఇక 3 స్థలములో అనగా భూమి మీద ఉండడానికి అలవాటు పడిపోయినటువంటి ఆ జంతువు మళ్ళీ నీళ్ళల్లోకి వచ్చి ఉండలేదు, ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది అని చెప్పి ఉభయచర ముందు జలచరములు, జలచరముల్లోంచి ఉభయచరములు, ఉభయచరంలోంచి భూచరములు కాబట్టి భూమి మీద సంచరించేటువంటివి పుట్టాయి అన్నారు.
అదే వరాహ అవతారం. ఆ తర్వాత ఆ జంతు స్థితిలో ఉన్నటువంటి వాడు చెట్లకుండేటువంటి కాయలను కోసుకుందాము అని నెమ్మదిగా తన మెడ నెప్పడానికి ప్రయత్నం చేశాడు అని, జంతు స్థితిలో ఉండే ముందు రెండు కాళ్ళని ఇలా పైకెప్పడానికి ప్రయత్నం చేశాడు అని, ఆ సమయంలో మానవుడు సగము శరీరంతో జంతువు సగము శరీరంతో మానవుడుగా ఉండి నాలుగవదైనటువంటి నరసింహావతారము అనే అవతారాన్ని ధరించాడు అని. ఆ తరువాత తొలి దశలో ఉండేటువంటి జీవులు కుంజులై జీవించాడు అని, పరశురాముడు అనేటువంటి వాడు కూడా మహాక్రూరుడై జీవనయాత్ర చేశాడు అని. కాబట్టి తర్వాత అవతారము దానికి ముందు వామనావతారాన్ని చెప్పారు. ఆనాడు మానవులు చాలా పొట్టిగా ఉండేవారు అని, కాబట్టి వామనావతారం పుట్టిదైనటువంటి దానికి ఉదాహరణ అని, అది క్రూరుడై జీవించిన వారు అనేదానికి పరశురామావతారం ఉదాహరణ అని ఆరో ఉదాహరణగా చెప్పారు. ఆ తర్వాత మానవుడు పరిపూర్ణుడైనటువంటి జ్ఞానవంతుడయ్యాడు, అదే రామావతారము అన్నారు. ఆ తర్వాత ధర్మాన్ని ఆచరించడమే కాదు జ్ఞానం కూడా చాలా గొప్పది అనేటువంటి అవతారాన్ని, అది కృష్ణావతారము అనేటువంటి అవతారం, ఎనిమిదో అవతారము అన్నారు. సరే తొమ్మిది కల్కి అవతారం, పది ఇంకా చిత్తదేవ, తొమ్మిది బుద్ధావతారం, పది కల్కి అవతారం అని ఈ విధంగా సమన్వయం చేశారు. కానీ ఈ థియరీ తప్పన్నారండి మన వాళ్ళు. ఎలా అన్నారు అంటే, మీరు చేప ఏమో తాబేలుగా మారిందన్నారు, తాబేలేమో వరాహంగా మారిందన్నారు, వరాహం పొట్టివాడిగా మారిందన్నారు, పొట్టివాడు క్రూరుడయ్యాడు అన్నారు, ఆ తర్వాత ధర్మాత్ముడు జ్ఞానవంతుడు అయ్యన్నారు. వినడానికి చాలా బాగానే ఉంది తప్ప, ఈ వేళ ఉండేటువంటి మానవుడు రేపు మీరు చెప్పినటువంటి పరిణామ దశలో కాళ్ళు లేనివాడు, చేతులు లేనివాడుగా, కళ్ళు లేనివాడుగా కూడా మారిపోయే ప్రమాదంగా ఉంది కదా. కాబట్టి మీ సృష్టివాదాన్ని మేము ఖండిస్తున్నాము అని నేను చెప్పేటువంటి మీరు కనుక అబద్ధం కనుక అయినట్లయితే, ఒక్కసారి బైపీ గ్రూప్లో బయాలజీ టెక్స్ట్ కనుక తీసినట్లయితే, మానవుడు ఈ సిద్ధాంతానికి దీనికి తెగకి చెందినవాడు కాదు. ఈ క్రియేషన్ ఆఫ్ ఒక గొప్పదైనటువంటి స్పెషల్ క్రియేషన్ హోమోసెపియస్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఈ శంకరాచార్యుల వారు అంగీకరించారు. అర్థమైందండి. ఇప్పుడు అవతారాల్లో మొదటి అవతారం ఏ అవతారం అని చెప్పాలి? డార్విన్ సిద్ధాంత ప్రకారంగా మత్స్యావతారము అని చెప్పాలి. కానీ మొదటి మత్స్యావతారం జరిగే మొన్న జరిగింది మత్స్యావతారం, వయోసతమను యొక్క కాలంలో మత్స్యావతారం జరిగింది. కాబట్టి మీరు చెప్పిన క్రోనలాజికల్ ఆర్డరు తప్పే, సిద్ధాంతము తప్పే అని తీసివారేశారు. కాబట్టి థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ అని చెప్పి మన సిద్ధాంతాన్ని బలపరిచినట్లుగా ఇంగ్లీష్ వాళ్ళు కూడా బలపరిచారు. ఇప్పుడు నీవు ఆ వేళ ఆ మొదట నారాయణ స్వరూపుడవి, ఆయన ఆనాడే ఉన్నాడు, చేపగా ఏం లేడు ఆయన. ఆ నారాయణ స్వరూపం ఎలా ఉన్నాడయ్యా? శంఖ చక్ర గదా ధారి అయి నారాయణస్వం నహి సర్వదేహినా ఆత్మాప్యధీశో అఖిలలోక సాక్షి నారాయణంగం నరభూజలాయనాత్ తచ్చాపి సత్యం నతవై అమాయ. నీవు నారాయణుడు అనేటువంటి పేరుతో ఒక ప్రత్యేకంగా ఒక వేరే వ్యక్తిగా ప్రకాశిస్తున్నావు. బాబే, వేరే వ్యక్తిగా ప్రకాశించేటువంటి ఒక అయినవాడు కాదయ్యా, నా కేవలం నారాయణస్వం. కేవలం అలా నీళ్ళల్లో పాల సముద్రంలో పడుకునేటువంటి శంఖచక్ర గదాధారి అభిషేకు మీద పయనించినటువంటి కేవలం నారాయణు మాత్రమే నీవు కాదయ్యా. ఈ సమస్తమైనటువంటి జీవులు ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాధులలో అంతరాత్మ రూపంలో ప్రకాశించేటువంటి వాడు నీవయ్యా. అందుచేతనే ఇక్కడ ఉండేటువంటి గొల్లవాళ్ళతో నీవు రమించగలిగావయ్యా. నీవు చూడండి ఎలా స్తోత్రం చేశారు ఒక్కసారి. తజ్జే జలస్థం తవ సగద్వపు తవ సజ్జగద్వపు కిమేన భృష్టం భగవంస్తవైవ కిం వా సుభృష్టం హృది మే తదైవ కిన్నో సపజ్జే వపునర్వ్యదర్శి. నీవు పరమాత్మవి,
ఆనాడు ఆ తామర పువ్వులో కూర్చున్నాను. పైన చూస్తే అంతా శూన్యం, చెంబ చూస్తే అంతా నీరు. అగమ్య గోచరం అయిపోయింది. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఆకాశంలోంచి తపా తపా అనేటువంటి శబ్దాలు వినబడ్డాయి. తపస్సు చేయడం ప్రారంభించాను. అప్పుడు ఎందుకో కిందకు చూశాను, ఒక రంధ్రం ఏర్పడింది. ఎందుకో రంధ్రం ఏర్పడిన రంధ్రంలోంచి కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేశాను. అప్పుడు నువ్వు నాకు కనపడ్డావు. ఆ వేళ చూశాను, మళ్ళీ ఈ వేళ చూశాను. ఏ మధ్యలో ఎందుకు చూడలేకపోయాను? నేను సృష్టికర్తను అనేటువంటి మాయ ఆ రజోగుణం నన్ను కప్పేసిందయ్యా. ఆ రజోగుణం కప్పేసినటువంటి కారణంగా నేను చూడలేకపోయానయ్యా. ఏమాత్రానికి ఒక కొడుకుగా ఒక తొడుకునే నన్ను నీవు క్షమించలేవా అని బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారండి. ఇంకా ఎన్నో అద్భుతమైన వేదాంత రహస్యాలు ఉన్నాయి. అవి రేపు చెప్పడానికి మీకు ముందు ప్రయత్నం చేస్తాను. కాస్త ఇవాళ మీ బుర్ర కాటెక్కినట్టుగా ఉంటుంది, ఏం అనుమానం లేదు. నేను ముందే చెప్పేశాను, ఇవి చెప్పకుండా కనుక ఉన్నట్లయితే నిజంగా భాగవతం చెప్పినట్టు కాదు అని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. రేపు కొంచెం లౌకిక అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా చెప్పబట్టే రేపు పొద్దున 10 మంది కూడా ఎవరో ఇక్కడ ఉండరు నాకు తెలుసు. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహి బ్రాహ్మణేభ్య శుభమస్తు.